కౌంట్ చేసిన తర్వాత డిస్క్రపెన్సీ వస్తే వాట్ ఈస్ ది ఆన్సర్? డిస్క్రపెన్సీ వస్తే వివిప్యాట్ ఈస్ ఫైనల్ అంటారు. మేము అధికారి కోరింది డిస్క్రపెన్సీ ఉంటే మీరు తప్పకుండా 100% కౌంటింగ్ అకౌంటెన్సీకి వెళ్ళాలి. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉండేది ఇంట్లో. ఒకవేళ ఈవీఎంలని వివిప్యాట్ని రెండు మిషన్లు కాంపాక్టబిలిటీ తెచ్చి మనం చూడకుండా వచ్చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా అని కూడా అనుమానం ఉంది. మీరు ఏదైతే ఈవీఎంలో ప్రెస్ చేశారో మీరు ప్రెస్ చేసింది ఒక సింబల్ అయినా, ప్రింటర్ మాత్రం వాళ్ళకి ఏది కావాలనో అదే కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది కూడా కామెంట్ చేస్తున్నారు. దాన్ని నేను ఇప్పుడు మాట్లాడడం లేదు, కానీ భవిష్యత్తులో ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం, ఆ స్లిప్ తీసుకొని చూసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు వేస్తే 100% కాన్ఫిడెన్స్. అది కంపల్సరీగా చేయవలసిన అవసరం ఉంది. వన్స్ అది వస్తే ట్రాన్స్పరెన్సీ వస్తుంది, అప్పుడు ఇబ్బంది ఉండదు. అది సాధించే వరకు అవసరమైతే ఇంతవరకు గైడ్లైన్స్ ఇమ్మన్నాం మనం పోయినప్పుడు మేము చెప్పాం, 22 పార్టీలు చెప్పాం, ఇంతవరకు గైడ్లైన్స్ ఇవ్వలేదు. నిన్న పోయినప్పుడు నేను అడిగాను, ఈరోజు రేపో చెప్తామని చెప్పి చెప్పారు, ఇంకా మాకు అది కూడా రాలేదు. మళ్ళీ రివైజ్ చేయమన్నాం. అవర్ డిమాండ్ ఈజ్ వెరీ క్లియర్, డిస్క్రపెన్సీస్ ఉంటే అవన్నీ తీసుకొని ఆన్లైన్లో పెట్టండి. విశ్వసనీయత పెంచవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. మీరు మామూలుగా బాగా చేయడం కాదు ఇష్యూ ఇక్కడ, మీరు బాగా చేశారని ప్రజలు నమ్మడం, ఇందులో ఎలాంటి లోటుపాట్లు లేవని విశ్వాసాన్ని మీరు కలిగించడం. దీనికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని మీరు అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరిగిన పరిణామాలు మనం చూస్తే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితికి వచ్చారు. నిన్న ప్రధానమంత్రి హరిద్వార్ మన దీనికి వెళ్ళి కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసే వరకు ఓటర్స్ని ప్రభావితం చేసే పనులు చేయడం కరెక్ట్ కాదు, ఇవన్నీ చేశారు. అదే మరి ఇంకొక పక్కన 17C ఉంది, 17C పార్ట్ 1. ఇది ప్రిసైడింగ్ ఆఫీసరు ఓట్లన్నీ అయిపోయిన తర్వాత ఈవీఎం నెంబర్, కంట్రోల్ యూనిట్ నెంబర్, వివిప్యాట్ నెంబర్, ఎన్ని ఓట్లు పోలాయి, మహిళలు ఎంతమంది వేశారు, మెన్ ఎంతమంది ఓట్లు వేశారు, అవన్నీ కూడా చేసి ఆల్ పార్టీ ఏజెంట్లు సంతకాలు పెట్టుకొని అతని సంతకం పెట్టుకొని ఇస్తారు, అన్ని పార్టీలకు ఇస్తారు. దాన్ని లోపలికి తీసిపోయి 17C పార్ట్ 2 అక్కడ ఓట్లు ఎన్ని పడ్డాయో 2 వేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది తెలుసో తెలియకో 17C తీసుకురావడానికి వీల్లేదంటారు. 17C తీసుకోకపోతే వాల్యూ ఉంది? ఎందుకు ఇచ్చారు ఫామ్ మాకు? అందులో ఎందుకు నెంబర్లు వేసి ఇచ్చారు? అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకునే అవకాశం లోపల ఉండాలి కదా. అది చాలా క్లియర్గా కౌంటింగ్ ఏజెన్సీ హ్యాండ్బుక్ పాయింట్ 10.1లో స్పష్టంగా ఉంది, తీసుకుపోవచ్చు, తీసుకుపోయి నమోదు చేసుకోవచ్చు అని. ఇది ఇమీడియట్గా క్లారిటీ అందరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఏ ఒక్క ఆఫీసర్కి కాదు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఇంకా కౌంటింగ్లో ఉన్నాయి. ఆ కౌంటింగ్లో కూడా ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్ని దశలు పోలింగ్ కూడా అయిపోయింది, మొత్తం 7 దశల్లో మనం చూస్తే 66.39% పోల్ అయింది. మంది 89.5% దగ్గర పోల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైనప్పుడు సెంట్రల్ ఫోర్స్ పంపలా, ఇప్పుడు పంపిస్తున్నారు ఎందుకో నాకైతే అర్థం కాల. అంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినప్పుడు సెంట్రల్ ఫోర్స్ లేదు, ఇప్పుడు విపరీతంగా పంపిస్తున్నారు. అంటే అది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ భారం. రేపు రాబోయే రోజులు ఈ బిల్స్ అన్ని మనమే పే చేయాలి, వాళ్ళు పే చేయరు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పే చేయరు, సెంట్రల్ గవర్నమెంట్ పే చేయరు, స్టేటే పే చేసుకోవాలి. మన పోలీసులు కొంతమంది సెంట్రల్ పోలీసు ఉంటే మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ అంతా కూడా రెగ్యులేటెడ్ ఇది, ఓన్లీ 37 ప్లేసెస్, 175 కాన్స్టిట్యూన్సీస్, 2 ఉంటాయి. ఇక్కడే నేను మా వాళ్ళందరూ కూడా చెప్పాను, 175 అసెంబ్లీ సెగ్మెంట్లు,
పార్లమెంట్ 75, 2 కలిపితే 350, ఇంటూ 5 వేసుకుంటే 1750 బూతులు వీవీప్యాట్లు కౌంట్ చేసే అవకాశం ఉంది. ఇది లాస్ట్ వరకు ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడుండే ప్రత్యామ్నాయాల్లో కాన్సన్ట్రేట్ చేసినది ఒకటే మార్గం. కొంతమందికి ఇప్పుడు కూడా డౌట్ ఉంది, ఈవీఎంలు మార్చేస్తాను, రకరకాల రూమర్స్ పెట్టారు. కొంతమంది అయితే ఢిల్లీకి పోతే కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, కంట్రోల్ యూనిట్స్ పెట్టేస్తున్నారు. ఎట్లా పెడతారంటే పెట్టేస్తున్నారని మీకు తెలియదు, అక్కడంతా లాలూచి పడి పేరు పెట్టేస్తున్నారంటారు. కొంతమంది అంటారు మేము బయట నుంచి ఫ్రీక్వెన్సీ వాడి ఓట్లని మార్చేసాం. నేను అందుకే కనీసం ఇప్పుడు లోపల ఓట్లు మార్చడానికి, ఈవీఎంలు మార్చడానికి ఒకటే మార్గం లేకుండా ఉండేది ఏంటంటే ఆ రెండన్నా కౌంట్ చేస్తే, వీవీప్యాట్లు అన్నీ కానీ పర్ఫెక్ట్గా కౌంట్ చేస్తే కనీసం కొంతవరకైనా అర్థమవుతుంది. తర్వాత ప్రింటింగ్ అప్పుడే ఓటు వేసినప్పుడే ఈవీఎం కూడా మ్యానిపులేట్ చేసేది వేరే. దానికి ఒకటే మార్గం, ఆ స్లిప్ చేతికిచ్చి నేను ఎవరికి వేసానో చూసుకునే స్వేచ్ఛ, నమ్మకం నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దట్ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్ ఫర్ దిస్ ఎలక్షన్స్. కాబట్టి ఈ విషయాలు ఒకసారి గట్టిగా చెప్పడానికి, మనం మీరు చూశారు 7 బూతులు ఇచ్చారు, 5 బూతులు ఇచ్చిన తర్వాత గట్టిగా కొట్లాడితే మళ్ళీ మా వాళ్ళు కూడా వెరిఫై చేసి 2 ఇచ్చారు. ఆ వెరిఫికేషన్ అన్నీ ఒకటేసారి చేయొచ్చు కదా? ఇలాంటివన్నీ ఒకటి రెండు కాదు, సీరియస్ ఆఫ్ మిస్టేక్స్. విశ్వసనీయత పోగొట్టుకోవడానికి ఎన్ని మార్గాలు ఉండాలో అన్ని మార్గాలు వెతికే పరిస్థితి వచ్చారు. చాలా బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా తప్పుబడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఇది సొల్యూషన్ వచ్చే వరకు పోరాడతాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. సొల్యూషన్ ఇస్ వెరీ సింపుల్. స్లైట్ మోడిఫికేషన్, వీవీప్యాట్లు కౌంట్ చేయడం, వీవీప్యాట్లో ప్రింటర్లో వచ్చే స్లిప్పు ఓటర్ చేతికి తీసుకొని అతనే చూసుకున్న తర్వాత, కన్విన్స్ అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ వేయడం. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఫైటింగ్. విల్ ఫైట్ టు ది ఎండ్. ఆ రోజు ప్రారంభం అతనే ప్రారంభమైంది. రేపు రాబోయే రోజు తప్పకుండా ఇది జరిగి తీరాలి. సివిల్ సొసైటీ అందరూ కూడా దీనిపైన కళమి ప్రస్తుతి వచ్చారు, ఇంటలెక్చువల్స్ అందరూ. ఇది చేయడానికి బీజేపీకి నష్టమేంటి? ఇది ఒప్పుకోవడానికి అదర్ రాజకీయ పార్టీలు మీకు బాధ ఏంటి? నేనేమి అన్రీజనబుల్ డిమాండ్ అడగలేదు. ఆల్ పార్టీస్ కూడా అన్రీజనబుల్ డిమాండ్స్ అడగడం లేదు. రీజనబుల్ డిమాండ్ అడుగుతున్నాం. ఇంకొక పక్కన ఎగ్జిస్ట్ పోల్స్ ఉన్నాయి, చాలాసార్లు చూసాం. 2014లో ఇట్లా ఇచ్చారు, అన్ని నేషనల్ లెవెల్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తుందని ఇస్తే వాళ్ళంతా ఊహగానాలకు వెళ్ళిపోయేసి పాపం అంతా మంత్రివర్గాలు కూడా తయారు చేసుకున్నారు, ఇప్పుడు కూడా తయారు చేసుకుంటున్నారు. ఇంకా ఎక్కువ ఇచ్చారు, అప్పుడు వన్ సైడ్గా ఇచ్చారు, ఇప్పుడు మిక్సిడ్గా ఇచ్చారు. మిక్సిడ్గా ఇచ్చిన ఇప్పుడు ఆనందంగా వాళ్ళు పాపం చాలా ఆనందపడిపోతున్నారు. దేనికో ఆనందం నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ అయితే అప్పుడే ప్రతిపక్షం రాజకీయ ఐసులోకి వెళ్ళిపోయిన అంటున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్తోనే అమితమైన ఉత్సాహం ఉంటే, నేనేమంటే ట్రాన్స్పరెన్సీ ఉండి మీరు చెప్పిన కమ్యూనికేషన్ మీరు చెప్పి, మేము చెప్పిన కమ్యూనికేషన్ మేము చెప్పి, ఒకవేళ ప్రజలు నమ్మి కానీ ఓట్లేసి ఇట్స్ ఆల్ రైట్. ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరిగితే ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల ఆమోదానికి యాక్సెప్ట్ చేయాల్సిందే, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అట్లా కాకుండా ఈవీఎంలు సరిగా పెట్టాం, వీవీప్యాట్లు మేము కౌంట్ విధి పెట్టాం, కౌంట్ చేయం, ఇష్టానుసారంగా చేస్తాం. కడాన ఎలక్షన్ కమిషన్లో లోకలుకలు వచ్చాయి, డిసెంట్ రాసే పరిస్థితికి వచ్చారు. డిసెంట్ రాస్తే ఇప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్లో ఆయనకేం సంబంధం లేదు, ఎవరు డిసెంట్ రాసినా మా పని మేము చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ విశ్వసనీయత పోవడానికి కారణాలు అవుతున్నాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నిసార్లు ఆల్ 22 పార్టీలు మీకు చెప్పడం, 23 పార్టీలు రిపీటెడ్గా ఎలక్షన్ హియరింగ్ ఎంత చేశారో ఎలక్షన్ కమిషన్ హియరింగ్ కూడా అంత చేశారు వీళ్ళందరూ కలిసి. దుర్మార్గం ఇది, బాధాకరం, బాధ అవుతుంది. ఇది రాకూడదు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఇలాంటి చేయకూడదు. దిస్ ఇస్ వేర్ వీఆర్ టుడే.